ఇవాళ రాష్ట వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 1న రాష్ట అవతరణ వేడుకలు వైభవంగా నిర్వహించేవారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ ఏపీగా విభజన కావడంతో నవంబర్ 1న పక్కన పెట్టేసింది అప్పటి ప్రభుత్వం. తాజాగా వైసీపీ సర్కార్ రాష్ట అవతరణ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకలకు ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జరిగే వేడుకలకు సీఎం, గవర్నర్ హాజరవుతారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను సత్కరించనుంది ప్రభుత్వం. తెలంగాణలో ఇవాటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. నూతన మద్యం పాలసీలో ఏపీ తరహాలోనే ధరలు పెరుగుతాయని ఆబ్కారీ శాఖ తెలిపింది. తెలంగాణలో 15 నుంచి 20% వరకు మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకు అంకురార్పణ చేయనున్నారు మంత్రి కేటీఆర్. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఒకే చోటుకు చేర్చనున్నారు. 750 ఎకరాల్లో ఈ మెగా పార్కును నిర్మించబోతోంది ప్రభుత్వం. ఈ పార్క్ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 35,000 మందికి ఉపాధి కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు ఆకస్మిక మరణం కరీంనగర్ లో చిచ్చురాజేస్తోంది. బాబు మృతికి నిరసనగా ఇవాళ చలో కరీంనగర్ కు పిలుపునిచ్చింది జేఏసీ. జిల్లాలోని 10 డిపోల నుంచి మొత్తం కార్మికులు రావాలని కోరింది. జేఏసీ నేతలంతా ఉదయం నుంచి బాబు మృతదేహం వద్ద బైఠాయించి నిరవధిక ధర్నా చేపట్టనున్నారు. అన్ని రీజియన్ల నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని సూచించింది. ఇటు బీజేపీ 2వ రోజు పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వం దిగొచ్చే వరకు బాబు అంత్యక్రియలు నిర్వహించేది లేదని తేల్చి చెప్పింది. ఎంపీ బండి సంజయ్ నిన్న ఉదయం నుంచి డ్రైవర్ బాబు ఇంటి వద్దే ఉండి ఆందోళనలో పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరింది విపక్షం. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. కార్మికులు చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. దీనిపై వెంటనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్రం అనుమతి ఉండాలన్నారు విపక్ష నేతలు. హైకోర్టు తీర్పు తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించాయి పార్టీలు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో, నియంత్రణతో పోకడతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనని ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి చాలా స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారిని కలవటం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, కార్మికుల ఆత్మహత్యలు, అట్లాగే ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్తో మాట్లాడతానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 27 రోజులుగా సమ్మె జరుగుతోందని, ఆవేదనతో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. సమాజంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. 48,000 మంది కార్మికులను కేసీఆర్ దృష్టిలో పెట్టుకోవాలని కోరారు జనసేనాని.
ఆర్టీసీ జేఏసీ నేతలు జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసి సమ్మెకు మద్దతు కోరారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేలా లేదా అనేది ఆలోచిస్తానని స్పష్టం చేశారు పవన్. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి చేదు అనుభవం ఎదురైంది. జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి వెళ్లిన హోంమంత్రిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అయితే కార్మికులను పోలీసులు చెదరగొట్టారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు కార్మికులు. ఆర్టీసీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది. ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్టీసీలో సగం యాజమాన్యం బస్సులు, 30% అద్దె బస్సులు, మిగతా 20% ప్రైవేట్ బస్సులు ఉండాలన్నది సర్కార్ ఆలోచన. అందుకనుగుణంగా ఇప్పటికే అద్దె బస్సులకు నోటిఫికేషన్ జారీ అయింది. అటు పురపాలిక ఎన్నిక సహా ఇతర అంశాలు కేబినెట్లో చర్చకు రానున్నాయి. రాజధాని ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలనే అంశాలతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ తన పని మొదలుపెట్టింది. రాజధాని సహా వివిధ ప్రాంతాల అభివృద్ధి, అక్కడి పరిస్థితులు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఈ అంశాలపై వివిధ వర్గాల నుంచి సలహాలను ఆహ్వానించింది నిపుణుల కమిటీ. కేవలం రాజధాని మాత్రమే కాక ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చేయవచ్చో, దానికి అనుకూల పరిస్థితులు ఏంటో వివరిస్తూ కమిటీకి పలు సూచనలు వస్తున్నాయి. హైకోర్టు ఎక్కడ ఉండాలి, మార్చాల్సిన అవసరం ఉందా అన్న అంశాలపై నిపుణుల కమిటీ నివేదిక తయారు చేస్తుంది. టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. జియో నెంబర్ 2323 టీటీడీ అమలు చేసింది. దీంతో ఒకే రోజు 140 మందికి ఉద్వాసన పలికింది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులు, సిబ్బందిని తక్షణమే తొలగించాలన్న జియో నెంబర్ 2323 అమలు చేసింది. దీంతో తిరుమలలో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులను కోల్పోవాల్సి వచ్చింది. 2019 మార్చి 31కి ముందు నియమితులైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీవో వర్తించనుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం, వ్యవసాయం, విత్తనాల పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. రబీ సీజన్లో పంటల పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జలాశయాల్లో సాగునీటిని పంటల సాగుకు వినియోగించాలని సూచించారు. భూసార పరీక్ష పరికరాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తండ్రి లోకేష్ పై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతుంటే ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్నారు. విలువలు, విశ్వసనీయత గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. చింతమనేనిపై 4 రోజుల్లో 12 కేసులు పెట్టడం దారుణమన్నారు టీడీపీ నేత లోకేష్. టీడీపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు ఆయన. పార్టీ నేతలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. జైల్లో ఉన్న చింతమనేనితో పాటు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు లోకేష్. వివిధ కేసుల్లో చింతమనేని గత 11 నుంచి రిమాండ్లో ఉన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని అంతకంతకు జగన్ దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు టీడీపీ నేతలు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ తెచ్చిన జీవోనే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. జీవో నెంబర్ 2430 కాపీలను గుంటూరులో తగలబెట్టిన నేతలు వెంటనే దీనిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరానికి అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో భాగ్య నగరాన్ని చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా 66 నగరాలు ఈ నెట్వర్క్ లో స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో భారత్ నుండి ముంబై సిటీని సినిమా రంగం నుండి ఎంపిక చేయగా హైదరాబాద్ ను గ్యాస్ట్రోనమీ అంటే ఆహారం తిరుబండారాల విభాగం నుంచి సెలెక్ట్ చేశారు. భారత్ నుంచి మొత్తం 18 నగరాలు ఈ నెట్వర్క్ లో పోటీ పడితే వీటిలో కేవలం 8 నగరాలు మాత్రమే కరెక్ట్ టైంలో సరైన ప్రొఫామాల ద్వారా దరఖాస్తులను యునెస్కోకు పంపుతున్నాయి. వీటిలోనూ హైదరాబాద్, ముంబై, శ్రీనగర్, లక్నో నగరాలు మాత్రం ఎంపికయ్యాయి. ఓ పెళ్లి వేడుక ముష్టి యుద్ధాన్ని తలపించింది. రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డుపై ఫైటింగ్ చేశారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. పెళ్లి బరాత్లో చిన్నగా మొదలైన వివాదం కాస్త ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు నుండి తెలంగాణ వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ అమలు కానుంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. దీంతో ఆదివాసీలు సంబరాలు చేసుకుంటున్నారు. మానసంచా కాల్చి చిందులేశారు. మద్యం మహమ్మారికి దూరంగా ఉండాలని గిరిపుత్రులు భావించారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. పేసా చట్టం ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని జిల్లా కలెక్టర్కు తీర్మానాలు ఇచ్చారు. ఆదివాసీల కోరిక మేరకు ఈ మూడు మండలాల్లో టెండర్లు పిలవలేదు ఎక్సైజ్ శాఖ. ఇంతో నీటి నుండి మద్యం ఊసి ఇక్కడ కనిపించింది. అయితే గుడుంబ, నాటుసార విక్రయాలు చెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఏదేమైనా ఈ మూడు మండలాల చైతన్యం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. భూ వివాదం కనిపించిన తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మంచానికి కట్టేసి కన్న కొడుకు, మనవడు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలకు తాళలేక వృద్ధులు ఆర్తనాదాలు చేస్తున్నా కనికరించలేదు. సజీవ దహనమవుతున్న తల్లిదండ్రులను చూసి రాక్షసానందం పొందారు. తనకు భూమి ఇవ్వలేదనే కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం. వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. నెక్కొండ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన భూకియా దస్రు, బాజు దంపతులకు ఇద్దరు కుమారుడు, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. కాగా దస్రుకు 10 ఎకరాల భూమి ఉంది. అందులో నుండి పెద్ద కుమారుడు వీరన్నకు 20 గుంటలు భూమి ఎక్కువ పెట్టారు. దీంతో చిన్న కుమారుడైన కేతురావు తల్లిదండ్రులతో గొడవకు దిగేవాడు. భూ తగాదాల విషయంలో తండ్రి, కొడుకు ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే తల్లిదండ్రుల పట్ల కక్ష పెంచుకున్న కేతురావు, అతని కుమారుడు వెంకన్న దస్రుతో గొడవకు దిగారు. వృద్ధ దంపతులను మంచానికి కట్టి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను వారిపై పోసి నిప్పంటించాడు కేతురాం. నిప్పంటించే క్రమంలో కేతురాం వెంకన్నలకు సైతం గాయాలయ్యాయి. విదేశాల్లో ఉద్యోగం అంటూ నిరుద్యోగుల ఆశలను సొమ్ము చేసుకుని వరంగల్లోని స్ట్రీమ్ విజన్ సంస్థ అందిన కాడికి దోచుకుని బోర్డు తిప్పేసింది. దుబాయ్లో ఉద్యోగం, లక్షల్లో వేతనాలంటూ మాయమాటలు చెప్పారు. వీరి మాటలు నమ్మి సుమారు 230 మంది మోసపోయారు. బాధితులు ఒక్కొక్కరు 20,000 నుంచి 60,000 వరకు సమర్పించుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పింది స్థానికురాలే కావడంతో నమ్మి డబ్బు అప్పగించారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు, పాస్పోర్ట్లు కూడా తీసుకున్నారు.
ఇదిగో వీసా అదిగో వీసా అంటూ సుమారు 6 నెలలుగా నమ్మించి కాలయాపన చేశారు. చెప్పులు అరిగేలా తిరిగిన సరైన సమాచారం ఇవ్వలేదు డ్రీమ్ విజన్ సంస్థ నిర్వాహకులు. చివరకు 60 లక్షలతో దుబాయ్ కుడాయించినట్లు తెలియడంతో కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి డొల్ల కంపెనీల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజేశ్వరరెడ్డి ఆయన తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి పేరిట 2 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఏసీబీ అంటోంది. డొల్ల కంపెనీల వల్ల వచ్చిన 3 కోట్ల రూపాయలతో దేవికారాణి నగలు కొనుక్కున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాల్సిన వార్డెన్ కీచకుడయ్యారు. 2 చిన్నారుల్ని లైంగికంగా వేధించారు. వికారాబాద్ జిల్లా రసూల్పూర్ ప్రతిభా రెసిడెన్షియల్ స్కూల్లో 7, 8 తరగతి చదువుతున్న 2 కుర్రాళ్లపై వార్డెన్ కన్నుపడింది. లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో తల్లిదండ్రులకు విషయం చెప్పాలని ప్రయత్నించారు. అయితే బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో వాళ్ళు వణికిపోయారు. ఇటీవల వేధింపులు మరీ పెరిగిపోవడంతో చేసేది లేక కన్నవాళ్లకు చెప్పారు. దీంతో అంతా కలిసి హాస్టల్కి వచ్చి వార్డెన్ దశరథ్ చావబాడారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ నడిబొడ్డును అమానుషం చోటు చేసుకుంది. బతికి ఉన్న ఆడ శిశువును పూడ్చిపెట్టేందుకు దుండగులు యత్నించారు. ఇది గమనించిన ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శిశువు చనిపోవడంతోనే పూడ్చి పెడుతున్నామని దుండగులు చెప్పారు. పాప బతికే ఉండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాపను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటన జేబీఎస్ దగ్గర జరిగింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాగుల చవితి నాడు స్వామివారి పుట్టినరోజు జరపడం ఆనవాయితీ. ఈ వేడుకలకు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా హాజరయ్యారు. విజయనగరం పర్యటన నుంచి వచ్చిన గవర్నర్ను శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు గవర్నర్. టీటీడీతో సహా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి వచ్చిన పండితులు వేద పఠనం చేశారు. హైప్ నగర్ రజిత మర్డర్ కేసు మొత్తం దృశ్యం సినిమాకు నకలుగా ఈ ఎపిసోడ్ను దృశ్యం 2గా అభివర్ణించారు రాచకొండ సిటీ మహేష్ భగవత్. తల్లిని హత్య చేసిన కీర్తిని ప్రియుడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు.
ఫ్రెండ్షిప్ పేరుతో బాలరెడ్డి కీర్తిని రేప్ చేసినట్లు చెప్పారు సిపి. శశికుమార్ అనే మరో వ్యక్తి ద్వారా కీర్తికి అబార్షన్ చేయించారన్నారు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెబుతానని కీర్తిని శశి బెదిరించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆమె ఆస్తిపై కన్నేసినట్లు వెల్లడించారు. శశితో పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే రజితను హత్య చేయాలని పథకం వేశారని చెప్పారు. గతంలో కూడా రజితకు నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని చూశారన్నారు సిపి. ఈ మర్డర్ ఎపిసోడ్లో మొత్తం 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు సిపి మహేష్ భగవత్. బంగారంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న రూమర్స్ పై కేంద్రం స్పందించింది. అందులో నిజం లేదని తెలిపింది. బంగారంపై ఎటువంటి పరిమితులు విధించలేదని స్పష్టం చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ట్యాక్స్ పరిధిలో ఎంత బంగారం అయినా నిల్వ ఉంచుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ పరిధి దాటితే బంగారంపై కొన్ని షరతులు పెట్టింది. వివాహితుల వద్ద 500 గ్రాములు, అవివాహిత యువతుల వద్ద 250 గ్రాములు, మగవారి వద్ద 100 గ్రాములకు మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. అయితే వారసత్వంగా వచ్చిన బంగారాన్ని సీజ్ చేయమని తెలిపారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జయ గోస్వామి. ఎయిర్టెల్ వినియోగదారులకు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో 3G సేవలు నిలిపివేయబోతున్నట్లు ప్రకటించింది. జియో నుంచి పోటీని తట్టుకోలేకపోతున్న ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 2G సేవల విషయంలో భారతీయ ఎయిర్టెల్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని వినియోగదారులు ఆందోళన నెలకొంది. అయితే రెవెన్యూ వస్తున్నంతకాలం 2G సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది ఎయిర్టెల్. అంతేకాకుండా 2G రీఛార్జ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు సవరిస్తూనే ఉంటామని వివరించారు. సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర మరోసారి తనదైన శైలిలో స్పందించారు. భారతీయుల మెదళ్లు చిన్నవిగా ఉంటాయంటూ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఐటీ పరిశోధకులు తెలిపారు. దీనికి ట్విట్టర్ వేదికగా స్పందించారు. సైజ్ ఎంత ఉంది అనేది కాదు ముఖ్యం అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ, హైదరాబాద్ లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను అభ్యర్థించారు మంత్రి కేటీఆర్. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ రవాణా కోసం రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. దీని ద్వారా సిమెంట్, ఇనుము, పళ్ల వ్యాపారం ఈజీగా అవుతుందని తెలిపారు మంత్రి. విజయవాడ నుంచి హైదరాబాద్ కు నల్గొండ మీదుగా డైలీ ప్యాసింజర్ ట్రైన్ కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు ఆయన. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. రసూల్పురాలోని ఓ ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థలతో పాటు ఇంటర్ స్టేట్ పోలీసు వైర్లెస్ స్టాప్ క్వార్టర్స్ స్థలాన్ని జీహెచ్ఎంసీకి ఇవ్వాలని పత్రం ఇచ్చారు. You know, foreigners, it is an attractive thing, and we also give them the complete description. We go back and so we actually neatly signed up all this. So, office ka lagwa rahe hain aap ye Instagram. Thank you, so very kind. So, we'll be in your office, so Telangana will be seen by everybody. Much time, that's fine. The session yesterday was very good, sir. Thank you very much for that. The officers give you feedback of the paper. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే జోగురామన్. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేని పక్షంలో పదవి నుండి తప్పుకుంటావా అని సోయం ను ప్రశ్నించారు. ఆదివాసీలపై సోయంకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎంపీగా గెలిపిస్తే ఒక్క సంతకంతో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తామని ఎంపీ మాటిచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేయడం కాదు, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఏపీకి 3 రాజధానులు అవసరమన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. రాయలసీమ డిక్లరేషన్ కు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాయలసీమలోనే రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా తుంగభద్ర జలాలు రాయలసీమకే కేటాయించాలని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ఇసుక లాంటి చిన్న సమస్యను కూడా వైసీపీ సర్కార్ పరిష్కరించలేకపోతోందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.
ఐదు నెలల్లోనే ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. అయితే తామే తప్పు చేయడం లేదన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి. నదుల్లో వరద తగ్గగానే ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఎక్కడ చూసినా ఇసుక సమస్య. అదేమి ఇసుక అనేది ఒక బ్రహ్మ విద్య కాదు, ఎక్కడో దొరకనిది కాదు, కానీ అంత చిన్న సమస్యను కూడా వీళ్ళు పరిష్కరించలేకపోతున్నారు. భవన నిర్మాణాలు అయిపోయినాయి, నిల్లు కట్టుకోవాలంటే లేదు. అన్నిటికంటే బాధాకరమైనది ఏంటంటే ఇప్పుడు ఈ సమస్యల మూలాన అసంఘటిత కార్మికులు ఎంతోమంది ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. మేము కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానీ మేమేమైనా ఇసుక వ్యాపారం చేస్తామా? చేయడంలే కదా. ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలా, సక్రమంగా ప్రజలకు అందించే విధంగా చూడాలనుకున్నాము. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోవడం. అతను కన్నా ముఖ్యమంత్రి కావాలంటే వర్షాలు పడిండు, ఇసుక బాగా అందింటది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రిగా, వర్షాలు వచ్చాయి ఎప్పుడు లేని విధంగా. దాదాపు 16-17 సంవత్సరాల్లో 3 నెలలు ఎప్పుడన్నా కృష్ణా రివర్ పారిందా? ఈ ఇసుక గురించి నిన్న ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమంలో చాలా విపులంగా చెప్పాడు, మీ అందరికీ కూడా బోధపడి ఉంటుంది. ఏదో ఇసుక భూతం మాదిరి చూపించి మమ్మల్ని తప్పు పట్టాలనుకుంటున్నారు తప్పే మా ప్రభుత్వం ఎక్కడ తప్పు చేయలేదు. పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్పై స్టే ఎత్తేసింది. కొత్త కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకోవచ్చని డైరెక్షన్ ఇచ్చింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు చేస్తున్న నవయుగ సంస్థ తమ కాంట్రాక్టర్ రద్దు చేయడంతో కోర్టుకు వెళ్ళింది. నవయుగ సదుద్దేశంతో పిటిషన్ వేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్బిట్రేషన్ తర్వాత పిటిషన్ వేయడంలో అర్థం లేదన్న ఏజీ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తెలిపింది. పోలవరం ప్రాజెక్టుపై కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి. ఇకపై ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. ఏపీలోని 13 జిల్లాలు సమంగా అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆశిస్తున్నట్లు చెప్పారు విజయసాయి. హైకోర్టు ఈ యొక్క పోలవరం పైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో స్టే గతంలో విధించినటువంటి స్టే ఎత్తివేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుని మనం పూర్తి చేసుకునే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మనకి ఎటువంటి ఆటంకాలు లేవు. ఇది ఒక పాజిటివ్ సంకేతం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడికి ప్రతిదానికి కోర్టుకు వెళ్ళడం, కోర్టుని జోక్యం చేసుకోమనడం అలవాటైపోయింది. కానీ వీ కోర్టులు కూడా ఇప్పుడు ఇంచుమించుగా రివర్స్ టెండరింగ్లో మనం 800 కోట్లు రాష్ట్రానికి ఆదా చేయగలిగాం. ఏ కోర్టు కూడా ఏం చేయలేదు. ప్రజలకు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఆదాయం వస్తుంది అని అంటే ఆదాయ ప్రయోజనాలను తుంగలో దొక్కి ఏ కోర్టు కూడా లేదు లేదు మీరు అటు చేయడానికి లేదని ఏ కోర్టు కూడా చెప్పలేదన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. జనసేన విశాఖలో నిర్వహించే లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి తమ పార్టీ నుండి సీనియర్ నేతలు పాల్గొంటారని ప్రకటించారు చంద్రబాబు. ఇలాంటి ఆందోళనలు ఎవరు చేపట్టినా టీడీపీ సంఘీభావం తెలియజేస్తుందన్నారు చంద్రబాబు. రేపు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఈ దీనిపై ధర్నా చేస్తున్నారు, ఒక ర్యాలీ ఒకటి నిర్వహించారు, లాంగ్ మార్చ్ ఒకటి పెట్టారు. ఇదే కాకుండా ప్రభుత్వం పైన ఇలాంటి కీలకమైనటువంటి సమస్యల పైన ఎవరు పోరాడినా వారికి కూడా సపోర్ట్ చేస్తాం, సహకరిస్తాం. దానికి కూడా మా పార్టీ తరఫున సీనియర్ లీడర్స్ మంపించి అటెండ్ అవుతారు, సహకరిస్తాం. కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడ్డారంటూ విజయలక్ష్మిపై కేసులు నమోదయ్యాయి. దీంతో తమ లాయర్లతో కలిసి న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. విజయలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రతి ఆదివారం నరసరావుపేట 1 టౌన్ 2 టౌన్ లో సంతకాలు పెట్టాలని ఆదేశించారు న్యాయమూర్తి. ధర్మాడి సత్యానికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది ప్రభుత్వం. కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యంపై సర్కార్ ప్రశంసల జల్లు కురిపించింది.
వందల అడుగుల లోతున ఉన్న వశిష్ట బోట్ను నిపుణులు కూడా వెలికి తీయడానికి సాహసం చేయలేకపోయారు. అయినప్పటికీ ధర్మాడి సత్యం ధైర్యం చేసి బోటును బయటకు తీసేందుకు పెద్ద సాహసమే చేశారు. దీంతో వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ధర్మాడి సత్యానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు మంత్రి కన్నబాబు. కచ్చలూరు పడవ ప్రమాదాన్ని విపక్షాలు రాజకీయం చేశాయని మండిపడ్డారు మంత్రి. విశాఖ భీమిలి బీచ్లో నాగుల చవితి పండుగ పూట విషాదం జరిగింది. భీముని పట్టణ తీర ప్రాంతంలో సముద్ర స్నానానికి వెళ్లిన 5 విద్యార్థుల్లో 2 గల్లంతయ్యారు. గల్లంతైన వారు బాసర కాలేజ్ విద్యార్థులు శ్రీను నవీన్ గా గుర్తించారు. మరో 3 సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వీరంతా ఆరిడవ ప్రాంతానికి చెందినవారుగా చెబుతున్నారు పోలీసులు. గల్లంతైన 2 విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో నమోదైన వరకట్నం కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్త ఆదరణ కుమార్తో పాటు అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారంటూ భార్య బిందు ఆరోపిస్తోంది. అంతేకాకుండా భర్త స్నేహితులతో కాపురం చేయవలసిందిగా తనపై ఒత్తిడి తెచ్చినట్లుగా చెబుతోంది బాధితురాలు. దానికి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకునే విధంగా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తోంది బిందు. విశాఖ జిల్లా చోడవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. లక్కవరం గ్రామంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎద్దుల పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో పడి 2 ఎడ్లు, 1 ఆవు, గేదె ప్రాణాలు విడిచాయి. దీంతో బాధిత రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని లలిత ఫినాన్స్ కంపెనీ డిపాజిట్దారులకు కుచ్చుటోపి పెట్టింది. అధిక వడ్డీలు ఆశ చూపి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు సంస్థ యజమాని సుబ్బారావు. మొదట్లో సక్రమంగా వడ్డీలు చెల్లించడంతో డిపాజిట్దారులు మరింత సొమ్మును ముట్టజెప్పారు. చివరకు ప్లేటు తిప్పేశాడు సంస్థ యజమాని. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. డిపాజిట్దారుల నుండి 25 కోట్లు తీసుకున్నట్లు అధికారుల సోదాల్లో తేలింది. సంస్థకు 35 కోట్ల మేర ఆస్తులు ఉన్నప్పటికీ కోర్టు వివాదాల్లో నడుస్తున్నట్లు గుర్తించారు అధికారులు. అవగాహన లేని నాటు వైద్యం కళ్ళ కేసరి తెస్తుంది. అటు వైద్యం చేయించుకునే వారికి, ఇటు చేసేవారికి అవగాహన లేకపోవడంతో అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆధుని ప్రాంతంలో జరుగుతున్న ఈ తంతుపై కంటి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళలో పడిన ఇసుక, మట్టి, దుమ్ము తీసేస్తామని మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు చిన్న ఇనుప పైపులను కళ్ళలో పెట్టి తిప్పుతున్నారు. ఇలా ఒకరి కళ్ళలో పెట్టిన వాటిని వేరే వారి కళ్ళలోనూ పెడుతున్నారు. దీనివల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారితీసి కంటి చూపు కోల్పోయే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా చెవిలో గుబులు తీస్తున్నారు. ఈ తంతు కూడా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. తిన్నవాళ్ళు సరే చేతిలో నేను శాంతం చేసాను.